హైదరాబాద్ లో హైసియా సెకండ్ ఎడిషన్ జాబ్ ఫెయిర్ విజయవంతంగా జరిగింది. ప్రత్యేకించి ఐటీ ఇండస్ట్రీకి మాత్రమే నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక స్టార్టప్లు, ఎస్ఎంఈలతో పాటు దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలు పాల్గొన్నాయి. బీటెక్ ఎంసీఏ గ్రాడ్యుయేట్స్ కోసం హైదరాబాద్ లోని జేఎన్టీయూ ఆడిటోరియంలో హైసియా జాబ్ ఫెయిర్ నిర్వహించింది. గత ఏడాది ఈ జాబ్ ఫెయిర్ హెచ్ఐసిసిలో జరగ్గా ఈసారి జేఎన్టీయూ యూనివర్సిటీ వేదికైంది. హైసియా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ జాబ్ ఫెయిర్ లో చిన్న సంస్థలతో పాటు దిగ్గజ ఐటీ సంస్థలు కూడా పాల్గొన్నాయి. హైదరాబాద్ లో ఉద్యోగం పొందడానికి, శిక్షణ పొందిన వారికి ఈ జాబ్ ఫెయిర్ ఎంతో ఉపయోగకరంగా ఉందని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో ఉద్యోగాలు పొందేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషమని, వీటిని నిరంతరం కొనసాగిస్తూ ఉండాలని హైసియాకు వారు సూచించారు. సో జేఎన్టీయూ హైదరాబాద్ ఎన్నో జాబ్ మేళాస్ లాస్ట్ 1 ఇయర్ నుంచి 3 జాబ్ మేళాలు ఆర్గనైజ్ చేశాం. ఇది 4వ జాబ్ మేళా. దీని హైసియా సౌజన్యంతో ఇక్కడ మనం జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్లో ఇది కండక్ట్ చేస్తున్నాము. హైసియా బికాజ్ ఆఫ్ ఇట్స్ బ్రాండ్ వాల్యూ 50 నుంచి 60 కంపెనీలు, అందులో పెద్ద కంపెనీస్, మీడియం సైజ్ కంపెనీస్ సుమారు 500 నుంచి 600 ఉద్యోగాలు ఈరోజు ఇవ్వబోతున్నాయి. మేము మా వెబ్సైట్లో నోటిఫై చేశాము. విద్యార్థులకు చాలామంది ఎవరైతే పాస్ అయ్యి ఇంజనీరింగ్ మరి ఎంసీఏ పాస్ అయిన అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప అవకాశము. 7,000 పైన విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని అందులో స్క్రీనింగ్ టెస్ట్కు అపియర్ అయిన వాళ్ళలో సుమారు 2,000 మందిని ఇక్కడ సెలెక్ట్ చేశాము. నెక్స్ట్ ఫైనల్ రౌండ్స్లో ఇక్కడ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి కంపెనీస్ వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేస్తాము. హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ వృద్ధిని నిరంతరం కొనసాగించాలనే లక్ష్యంతో ఈ జాబ్ ఫెయిర్ ను నిర్వహించామని హైసియా ప్రకటించింది. 2018-2019 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తో పాటు ఎంసీఏ పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధిని అందించేందుకు ఈ జాబ్ ఫెయిర్ లో తమ వంతు సహాయం అందించామని వెల్లడించింది. బీటెక్ అండ్ ఎంసీఏ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ 2018 అండ్ 2019 మొత్తం హైసియాలో 300 కంపెనీస్ ఉన్న మెంబర్స్. వాటిలో 50 to 60 కంపెనీస్ ఆర్ హియర్ రిక్రూట్ చేసుకునేందుకు డిఫరెంట్ రోల్స్, బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రెషర్ పొజిషన్స్ ఓన్లీ ఫార్ ఇన్ ద ఐటీ ఫీల్డ్ టెక్నికల్ ఏరియాస్ ఓన్లీ. 7,000 పీపుల్ హ్యావ్ రిజిస్టర్డ్ దీనికి ఈవెంట్కి. అందులో ఒక 1800 మందిని మేము షార్ట్ లిస్ట్ చేసాము బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద టెస్ట్స్. టెస్ట్ అండ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్లో. సో దీస్ ఆర్ ఆల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనమాట. కంపెనీస్ ఆర్ వెరీ ఈగర్ అండ్ లాట్ ఆఫ్ పొజిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ ద స్కిల్ పీపుల్. సో వీ హోప్ దట్ జాబ్స్ జరుగుతాయని కంపెనీస్లో. అండ్ హైసియా ఇస్ మేకింగ్ ఎ బిగ్ డిఫరెన్స్ ఇన్ హైదరాబాద్ ఎకోసిస్టమ్. 52 కంపెనీస్ దాకా వస్తున్నాయి, పెద్ద, మీడియం, చిన్నవి అన్నీ కలిపి. దాదాపు ఒక 1800 క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి టెస్ట్ పెట్టి వాళ్ళని ప్రీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ వి హావ్ ఇన్వైటెడ్. ఆ రకంగా ఏమవుతుందంటే కంపెనీస్కి ఇండస్ట్రీ స్టాండర్డ్ క్వాలిటీ అష్యూర్ చేసి వాళ్ళ హైరింగ్ ప్రాసెస్ అనేది తగ్గించి సింప్లిఫై చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఇది సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇది సక్సెస్ అయితే ప్రతి ఏడాది 1 or 2 ఇలాంటి ఫేర్స్ జేఎన్టీయూతో కొలాబరేట్ చేసి చేయాలనే ఐడియా ఉంది. ఈ సందర్భంగా నేను జేఎన్టీయూ లీడర్షిప్కి కూడా, వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్ట్రార్ గారికి, యుఐఐసి డైరెక్టర్ గారికి కూడా నా కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను. సో వీఆర్ జస్ట్ హోపింగ్ దట్ ఇట్ విల్ టర్న్ అవుట్ వెల్. అండ్ ఒక 700 పొజిషన్స్ దాకా ఈ జాబ్ ఫేర్లోనే ఉన్నాయి. ఇది కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళ డేటాబేస్ కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇక్కడితో ఆగిపోదు. కంపెనీస్ ఫ్యూచర్లో కూడా ఈ క్యాండిడేట్స్ని పిలిచి ఫర్దర్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఇవ్వచ్చు. సో దీనివల్ల ఇంకా 1000కి పైగా కూడా వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం. వీ హావ్ కొలాబరేటెడ్ విత్ హైసియా అండ్ టెకెరా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ విజిబిలిటీ ఫర్ ద జాబ్ ఫేర్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ అసెస్మెంట్. 7,600 మంది స్టూడెంట్స్ అప్లై చేశారు, 4,000 మంది టెస్ట్ తీసుకున్నారు, 1800 మందిని షార్ట్ లిస్ట్ చేశాము. 50 కంపెనీలు అరౌండ్ 500 నుంచి 600 జాబ్స్ ఉన్నాయని చెప్పారు. సో సూటబుల్ క్యాండిడేట్స్ అంతా కూడా సెలెక్ట్ అవుతారని ఆశిస్తున్నాము. ఐటీ టెక్నాలజీ ఇండస్ట్రీలో తగిన ఉపాధి అవకాశాలను తెలుసుకునేందుకు జాబ్ ఫెయిర్ ఉపయోగపడిందని ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు తెలిపారు. ఇక్కడ జాబ్ మేళం కోసం నేను బెంగళూరు నుంచి వచ్చాను. నాది అనంతపూర్.
ఇక్కడ జాబ్ మేళ పెట్టడం వల్ల చాలా కంపెనీస్ వచ్చాయి ఆపర్చునిటీ. సో నాకు ఇది బెటర్ అనిపించింది. ఒక్కొక్క కంపెనీ వేరే చోట పోయే బదులు అన్నీ ఒకే చోట ఇలా 30 అలా ఉన్నాయి కంపెనీస్. సో ఇది బెటర్ అని నా ఫీలింగ్. సో ఇది చాలా యూస్ఫుల్ మాకు. సో చాలా రోజుల నుంచి జాబ్ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాము, చాలా కంపెనీస్ కూడా అటెండ్ అయ్యాము. సో దిస్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్. సో మేము ఇది ప్రూవ్ చేసుకోవాలి ఈరోజు. బాగుంది, అందరికీ ఒకే చోట ఉంది కాబట్టి అందరికీ అటెండ్ అవ్వడానికి కూడా సింపుల్గా ఉండిద్ది. ఒక్కొక్క కంపెనీకి వెళ్ళే కాలికంటే ఇది చాలా యూస్ఫుల్గా ఉండిద్ది అందరికీ. ఐసీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా బాగుంటుంది అని ఆలోచిస్తాను. ప్రతి కంపెనీ చుట్టూ తిరిగే బదులు ఒకే దగ్గర అన్ని కంపెనీస్ ఉన్నాయి, చాలా మంచి ఆపర్చునిటీ, అందరు యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అవసరమైన నైపుణ్యాలతో తాజా గ్రాడ్యుయేట్స్ ను కనుగొనడంలో ఈ జాబ్ ఫెయిర్ తమకు ఎంతో సహాయపడిందని ఐటీ సంస్థలు తెలిపాయి.